అందరికి నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి టెరియల్. ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించినటువంటి చాలా ముఖ్యమైనటువంటి అప్డేట్స్ అయితే ఉన్నాయి. వాటన్నింటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను అయితే మనం క్లియర్గా తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. తెలుసుకునే ముందు వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. చాలామంది చూస్తున్నప్పటికీ వీడియోని మాత్రం లైక్ చేయట్లేదండి. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టివ్గా ఉంటుంది, వీడియో అనేది మిగతా వారికి కూడా రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి కనీసం ఈ వీడియోకి 1000 లైక్స్ అయినా ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇలాంటి అప్డేట్స్ అన్ని మీరు రెగ్యులర్గా పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద సబ్స్క్రైబ్ అనేటువంటి బటన్ కనిపిస్తుంది, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది. ఇక రేపు లేదా ఎల్లుండి నుంచి రెగ్యులర్గా మనం పిఐఈ పర్స్పెక్టివ్స్ అండ్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి డైలీ లైవ్ టెస్ట్లు అనేటివి కంటిన్యూ చేసుకుందాం. ఒక్కసారి స్టార్ట్ చేసిన తర్వాత ఏదో ఒక సబ్జెక్ట్ అనేది కంటిన్యూ అవుతానే ఉంటుంది, ఇక ఆగదు. కాబట్టి ఖచ్చితంగా ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో యొక్క డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ ఛానల్కి సంబంధించిన లింక్ అనేది ఉంటుంది. డైలీ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్, ముఖ్యమైనటువంటి ఈవెంట్స్కి సంబంధించినటువంటి పేపర్ క్లిప్స్ అనేటివి అందులో షేర్ చేస్తూ ఉంటాను. కాబట్టి ఆ రకంగా ఫాలో అయ్యేటువంటి ప్రయత్నం అయితే చేయండి. లింక్ డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మొదటి మెసేజ్గా మీకు పిన్ చేసి పెడతాను. ఇక లేట్ చేయకుండా మన యొక్క మొదటి అప్డేట్ని అయితే చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ నేడే ప్రమాణం, కొలువు తీరనున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎంగా ప్రమాణం చేయనున్నటువంటి రేవంత్, ఎల్బీ స్టేడియం వేదిక మధ్యాహ్నం 1:04 ముహూర్తం అనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం. హాజరు కానున్నటువంటి సోనియా, ఖర్గే, రాహుల్, ప్రియాంక, అమరవీరుల కుటుంబాలకు, ప్రజా సంఘాలకు ఇన్విటేషన్. కేసీఆర్, జగన్, స్టాలిన్, సిద్ధరామయ్య, చంద్రబాబుకు కూడా రాష్ట్ర ప్రజలందరినీ ఆహ్వానిస్తూ ఇక్కడ రేవంత్ బహిరంగ లేక, 6 గ్యారంటీల అమలుపైన తొలి సంతకం చేసేటువంటి ఛాన్స్ అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ క్లియర్గా చూస్తున్నాం. మనందరి తరఫున కూడా సీఎం రేవంత్ రెడ్డి గారికి శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నాం. మొదటి ప్రయారిటీ కనుక చూసుకుంటే నిరుద్యోగులకు సంబంధించినటువంటి ఉద్యోగాల భర్తీ అనేటువంటి అంశంపైన ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. వీలైనంత త్వరగా ఒక పర్టికులర్గా ఈ డేట్స్లో ఈ అంశాలను కంప్లీట్ చేస్తామని జాబ్ క్యాలెండర్ మళ్ళీ క్లియర్గా రిలీజ్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఎందుకంటే గంపెడు ఆశతో ఈ ప్రభుత్వాన్ని అయితే గద్దెక్కించారు కాబట్టి ఖచ్చితంగా ఆ అంశంపైన మొదటి ప్రయారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసుకుంటే 8283 బ్యాంకు ఉద్యోగాలకు ఈరోజు చివరి తేదీ అండి. ఇంకా అప్లై చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఏదైనా డిగ్రీ, అంటే డిగ్రీ ఏదైనా బీఏ కానీ, బీకామ్ కానీ, బీఎస్సీ కానీ, ఏ డిగ్రీ అయినా కూడా మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. మొత్తం 8283 జూనియర్ అసోసియేట్ క్లర్క్ పోస్టులు అయితే ఉన్నాయి. ఇంకానైతే ఎక్స్టెండ్ అయితే చేయలేదు నేను ఈ వీడియో చేసేటువంటి సమయానికి. ఒకవేళ ఎక్స్టెండ్ అయితేనేమో మంచిది, కానీ ఈరోజు చివరి తేదీ కాబట్టి ఇంకా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వీలైనంత తొందరగా మీరు అప్లై చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. డిగ్రీ పూర్తయినటువంటి వారు అప్లై చేసుకునేందుకు అర్హులు SBI.COV.CO.IN అనేటువంటి అఫీషియల్ వెబ్సైట్ ద్వారానైతే అప్లై చేసుకోవాలి. ఈరోజే చివరి తేదీ మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ అయిపోయిన తర్వాత మీరు ఇబ్బంది పడకండి. 2024 జనవరిలో ఇక్కడ ప్రిలిమ్స్, ఫిబ్రవరిలో మెయిన్స్ పరీక్షలు అయితే జరుగుతాయి. టీఎస్లో 525, ఏపీలో 50 పోస్టులు ఉన్నాయి అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ చూస్తున్నాం. నెక్స్ట్ అప్డేట్ చూసుకుంటే మెగా డిఎస్సీ పైన నిరుద్యోగుల్లో ఆశలు అనేటువంటి అప్డేట్ని అయితే చూస్తున్నాం. అధికారంలోకి వస్తే మెగా డిఎస్సీ వేస్తామని కాంగ్రెస్ నేతల హామీ అయితే ఇచ్చారు. 5089 టీచర్ పోస్టులతో గత సర్కార్ అయితే నోటిఫికేషన్ ఇచ్చింది. ఎలక్షన్ల నేపథ్యంలో ఎగ్జామ్స్ అయితే వాయిదా పడ్డాయి. ఇక్కడ చూసుకుంటే రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు కొలువు తీరుతుండడంతో నిరుద్యోగుల్లో మెగా డిఎస్సీ పైన ఆశలు అయితే చిగురిస్తున్నాయి. ప్రభుత్వ బడుల్లో అధికారికంగా వేలాది టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నా నామమాత్ర పోస్టులతో బీఆర్ఎస్ సర్కార్ అనేది డిఎస్సీ నోటిఫికేషన్ వేయడం పైన వారంతా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది. ఈ క్రమంలో తమ అధికారంలోకి వస్తే మెగా డిఎస్సీ నిర్వహిస్తామని కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నది. తాజాగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుండడంతో మెగా డిఎస్సీ ఉంటుందని నిరుద్యోగుల్లో ఆశ అయితే మొదలైంది. ఇక్కడ ఈ అంశంపైన రోజు ఏదో ఒక న్యూస్ పేపర్లో ఆర్టికల్ అనేది వస్తుంది. అంటే ఈ మెగా డిఎస్సీ అనేటువంటి అంశం కనుక చూసుకుంటే ఎంత ప్రాముఖ్యత సంతరించుకున్నటువంటి అంశమో మనం చూడవచ్చు. ఎందుకంటే ఇక్కడ చూసుకుంటే క్లియర్గా ఈరోజు వచ్చినటువంటి 7 డిసెంబర్ 2023 వెలుగు న్యూస్ పేపర్లో వచ్చింది. నేను కనుక చూసుకుంటే ప్రభాత వార్త అనుకుంటా,
ఆ రకంగా అయితే మనకు రెగ్యులర్గా ఏదో ఒక న్యూస్ పేపర్ అనేది ఈ అంశాన్ని అధికారుల దృష్టికి వెళ్ళే విధంగా మనకు ఇది హైలైట్ చేస్తుంది. ఖచ్చితంగా ఇక్కడ మనకు మీడియా మిత్రులకు, అదేవిధంగా రావుల రామ్మోహన్ రెడ్డి గారికి ఈ రకంగా మనం ధన్యవాదాలు తెలుపుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ప్రత్యేకంగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత అప్పటి టీఆర్ఎస్ సర్కార్ తొలిసారి 2017లో 8792 టీచర్ పోస్టుల భర్తీకి టీఆర్టీ నిర్వహించింది. ఆ తర్వాత ఆర్ఎన్లకు ఈ ఏడాది సెప్టెంబర్ 6న కేవలం 5089 పోస్టుల భర్తీకి డిఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. నవంబర్ 20 నుంచి 30 వరకు ఎగ్జామ్స్ పెడతామని ప్రకటించి పరీక్షకు ఎప్పుడూ లేని విధంగా ఫీజు రూపాయలు కనుక చూసుకుంటే ఇక్కడ 1000కి అయితే పెంచింది. చాలా జిల్లాల్లో పెద్ద పోస్టులు లేకపోవడంతో దరఖాస్తు చేసేందుకు అభ్యర్థులు కూడా ముందుకు రాలేదు. దీంతో కేవలం 1,77,502 మంది అభ్యర్థులు మాత్రమే అప్లై చేశారు. ఏళ్ల నుంచే టీచర్ పోస్టుల కోసం అయితే ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగులకు ఈ నోటిఫికేషన్ తీవ్ర నిరాశను మిగిల్చింది. ఇదే సమయంలో అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో నవంబర్లో జరగాల్సినటువంటి డిఎస్సీ పరీక్షలు అయితే వాయిదా పడ్డాయి. కాంగ్రెస్ మేనిఫెస్టోలో మెగా డిఎస్సీ అధికారంలోకి వచ్చినటువంటి 6 నెలల్లో మెగా డిఎస్సీ ప్రకటించి ఖాళీగా ఉన్నటువంటి టీచర్ పోస్టుల భర్తీ చేస్తామని ఇక్కడ కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నది. దీంతోపాటు ఉర్దూ టీచర్ల పోస్టుల భర్తీకి కూడా ప్రత్యేక డిఎస్సీ నిర్వహిస్తామని తెలిపింది. తాజాగా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుండడంతో టీచర్ పోస్టులు పెరుగుతాయనేటువంటి ఆశలు అయితే నిరుద్యోగుల్లో మొదలయ్యాయి. ఇప్పటికే డిఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ కావడంతో మెగా డిఎస్సీ ఎలా నిర్వహించాలనేటువంటి దానిపైన విద్యాశాఖలో చర్చ మొదలైంది అనేటువంటి అంశాన్ని కూడా చూస్తున్నాం. కొత్త సర్కారు ఆదేశిస్తే కనుక పాత డిఎస్సీ నోటిఫికేషన్ కొత్తగా మరిన్ని పోస్టులు కలిపి మళ్ళీ దరఖాస్తులకు ఛాన్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉందని విద్యాశాఖ వర్గాలైతే చెప్తున్నాయి. మంత్రివర్గం కొలువు అయితే కనుక మనకు దాని తర్వాతే మెగా డిఎస్సీ పైన స్పష్టత అవకాశం అయితే ఉంటుంది. అలాగే కొత్త ప్రభుత్వం కొలువు తీరి మంత్రివర్గం ఏర్పాటైన తర్వాత వాయిదా పడినటువంటి డిఎస్సీ పరీక్షల నిర్వహణ పైన కూడా నిర్ణయం తీసుకుంటామని విద్యాశాఖ వర్గాలు అయితే ఇక్కడ క్లియర్గా చెప్తున్నాయి. అంటే కొత్త ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తే కనుక విద్యాశాఖ దానికి సంబంధించి చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉంది అనేటువంటి అంశాన్ని కూడా మనం ఇక్కడ క్లియర్గా చూస్తున్నాం. గ్రూప్ 1 చిక్కుముడి వీడేదెలా, ఇక్కడ నూతన ప్రభుత్వ కీలక నిర్ణయము అనేటువంటి నిర్ణయమే కీలకంగా మారనుంది అనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం. ఈనాడులో రాష్ట్రంలో గ్రూప్ 1 ఉద్యోగ ప్రకటన కొత్త ప్రభుత్వ నిర్ణయం, గ్రూప్ 1కి సంబంధించిన ఉద్యోగ ప్రకటన పైన కొత్త ప్రభుత్వ నిర్ణయం అనేది కీలకంగానుంది. రాష్ట్రంలో 200,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని 2024 ఫిబ్రవరి 1న తొలి ఉద్యోగ ప్రకటనగా గ్రూప్ 1 నోటిఫికేషన్ జారీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ అయితే మేనిఫెస్టోలో పేర్కొంది. 503 పోస్టులతో కూడినటువంటి ఈ ప్రకటన పైన ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నటువంటి విషయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. గతేడాది అక్టోబర్లో నిర్వహించినటువంటి ప్రిలిమినరీ పరీక్షకు 2.8 లక్షల మంది హాజరయ్యారని, పరీక్ష ప్రశ్నపత్రం లీక్ కావడం అనేది కావడంతో ఈ ఏడాది జూన్లో కమిషన్ పునఃపరీక్ష నిర్వహించింది. దీనికి 2.33 లక్షల మంది అయితే హాజరయ్యారు. ఈ పరీక్ష నిర్వహణలో కూడా లోపాలు ఉన్నాయని కొందరు నిరుద్యోగులు అయితే హైకోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం పరీక్ష రద్దు చేయాలని తీర్పునిచ్చింది. దీన్ని పునఃసమీక్షించాలంటూ కమిషన్ సెప్టెంబర్లో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. నూతన ప్రభుత్వం 2024 ఫిబ్రవరి 1న జారీ చేసేందుకు ప్రస్తుత నోటిఫికేషన్ పైన నిర్ణయం కీలకం కానుంది. ఈ నోటిఫికేషన్ రద్దు చేసి కొత్తగా ఇవ్వడమా, అదనపు ఉద్యోగాలను గుర్తించడమా, వెల్లడి కావాల్సి ఉంది ఈ రకమైనటువంటి అంశము. ఒకవేళ కనుక మనకు ప్రస్తుత ఉద్యోగ నోటిఫికేషన్ రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ జారీ చేయాలంటే సుప్రీంకోర్టులో పిటిషన్ ఉపసంహరించుకొని హైకోర్టు ఆదేశాల మేరకు ముందుకు వెళ్ళాలనే దానిపైన ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి అయితే ఉంటుంది. మరోవైపు గత ప్రభుత్వం జారీ చేసినటువంటి నోటిఫికేషన్లకు సంబంధించి నియామక ప్రక్రియ వివిధ దశల్లోనైతే ఉన్నాయి. ఇక్కడ వీటిల్లో గ్రూప్ 1 హాస్టల్ వెల్ఫేర్ అధికారుల పోస్టులు ఇప్పటికే షెడ్యూల్ ఖరారు కాలేదు. గ్రూప్ 2 పరీక్షకు షెడ్యూల్ జారీ అయినా పరీక్ష 2 సార్లు వాయిదా పడింది అనేటువంటి అంశాన్ని కూడా చూస్తున్నాం. వివిధ నోటిఫికేషన్ల పరిస్థితి, గ్రూప్ 2కు సంబంధించి దాదాపు 783 పోస్టులు ఉన్నటువంటి గ్రూప్ 2 పరీక్ష తేదీలు అయితే 2 సార్లు రీషెడ్యూల్ అయ్యాయి. జనవరిలో పరీక్ష జరగాల్సి అయితే ఉంది, అది కూడా జరుగుతుందా లేదా అనేటువంటి అప్డేట్ కనుక చూసుకుంటే నిన్న దిశా న్యూస్ పేపర్లో అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ గ్రూప్ 3 సర్వీసుల కింద 1380 పోస్టుల కమిషన్ ఉద్యోగ ప్రకటన అయితే జారీ చేసింది, కానీ ఇప్పటివరకు పరీక్ష తేదీలను అయితే ప్రకటించలేదు. గ్రూప్ 4కు సంబంధించి 8039 పోస్టులకు సంబంధించి ఇప్పటికే ఓఎంఆర్ పద్ధతిలో పరీక్ష పూర్తయింది. దీనికి 9.51 లక్షల మంది దరఖాస్తు చేయగా 7.62 లక్షల మంది అయితే పరీక్షకు హాజరయ్యారు. పరీక్ష తుదికి వెల్లడైంది. ఇక్కడ దీనికి సంబంధించి మనకు జనరల్ మెరిట్ లిస్ట్ అయితే రావాల్సి ఉంది. మరి అది దాని ప్రాసెస్ ఎలా ఉంటుందో చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. పోలీసు యూనిఫామ్ సర్వీసులు కనుక చూసుకుంటే వాటికి సంబంధించి కూడా రిజల్ట్ అయితే వచ్చింది. మళ్ళీ ఎంపికైన వారు శిక్షణలో కూడా కొంతమంది అయితే ఎస్ఐ వాళ్ళు అయితే ఉన్నారు 580కి సంబంధించి. దాని తర్వాత కానిస్టేబుల్కు సంబంధించినటువంటి తుది ఎంపికలు పూర్తయ్యాయి. అయితే న్యాయ వివాదం కారణంగా వైద్య పరీక్షలు నిలిచాయి అనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం. ఇక మిగిలినటువంటివి అన్నీ కూడా మనకు ఏ స్థాయిలో ఉన్నాయి అనేటువంటి దాన్ని అయితే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది.
ఇక్కడ గ్రూప్ టూ ఎగ్జామ్ ఉంటుందా, టీఎస్పీఎస్సీ పరీక్షల నిర్వహణ పైన అయోమయం అనేటువంటి అంశం. కమిషన్ను ప్రక్షాళన చేసి ఏప్రిల్ 1నైతే నోటిఫికేషన్ ఇస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ వచ్చే నెలలో గ్రూప్ టూ పరీక్షకు కమిషన్ అయితే ఏర్పాట్లు అయితే చేస్తున్నది, దాని పని చేస్తున్నది. ప్రభుత్వం మరి ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంటుందో మనం వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఎందుకైనా మంచిది, ఎవరైతే గ్రూప్ టూ ఆస్పిరెంట్స్ సీరియస్గా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు వాళ్ళు ఉంటే కనుక ఖచ్చితంగా మీ యొక్క ప్రిపరేషన్ కంటిన్యూ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ నెక్స్ట్ మనకు దీనికి సంబంధించి ప్రిపేర్ కావాలన్నా వద్దా అనేటువంటి అంశాన్ని కూడా వాళ్ళైతే అనుకుంటున్నారు, కానీ కంటిన్యూగా మీరు మీ యొక్క ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తూ ఉండండి. రీషెడ్యూల్ ప్రకారం అయితే జనవరి 6-7 తేదీల్లో గ్రూప్ టూ పరీక్షలు నిర్వహించేందుకు అయితే టీఎస్పీఎస్సీ ఏర్పాట్లు అయితే మొదలుపెట్టింది. పరీక్షల నిర్వహణకు సీసీ కెమెరాలు ఉన్నటువంటి కాలేజీలు స్కూళ్లలో సెంటర్లను ఏర్పాటు చేయాలని తాజాగా కలెక్టర్లకు అయితే టీఎస్పీఎస్సీ సెక్రటరీ అనితా రామచంద్రన్ అయితే లేఖ రాశారు. పరీక్షలు జరిగేటువంటి 2 రోజులు సెలవు ప్రకటించాలని సూచించారు. దీంతో నిరుద్యోగులు ఆందోళన మొదలైంది. నిన్న మొన్నటిదాకా చాలామంది నిరుద్యోగులు గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొనడంతో పాటు గ్రూప్ టూ పరీక్షకు ప్రిపేర్ కాలేదు. పరీక్ష ఏప్రిల్లో ఉంటుందనేటువంటి భావనతో ఉన్నారు, కానీ పరీక్షలు జనవరిలోనే పెడతామని కమిషన్ ప్రకటించడంతో వారంతా కూడా ఆందోళన చెందుతున్నారు. అయితే కొత్త ప్రభుత్వం కొలువుదీరనున్నటువంటి నేపథ్యంలో ఆ సర్కారు అనుమతి లేకుండానే ఇక్కడ టీఎస్పీఎస్సీ అధికారులు పరీక్షలు ఎలా నిర్వహిస్తారన్నటువంటి విమర్శలు వినిపిస్తున్నాయి. టీఎస్పీఎస్సీ తీరుపైన కొత్త సర్కారు ఎలా స్పందిస్తుందోనని నిరుద్యోగులు అయితే ఎదురు చూస్తున్నారు అనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం. ఇక దీనికి సంబంధించినటువంటి అప్డేట్ నెక్స్ట్ చూసుకుంటే మనకు పంచాయతీ ఎన్నికలకు సిద్ధం కావాలి అనేటువంటి అంశాన్ని చూస్తున్నాం. 30 తేదీలోగా ఆర్ఓలు, దాని తర్వాత సిబ్బందికి శిక్షణ పూర్తి కావాలి, కలెక్టర్లకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు అనేటువంటి అంశాన్ని కూడా చూస్తున్నాం. ఇక్కడ మనకు రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఇక్కడ సిద్ధం కావాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ అన్ని జిల్లాల కలెక్టర్లకైతే ఆదేశాలు జారీ చేసింది. అందుకు అనుగుణంగా ఈ నెల 30 తేదీలోపు రిటర్నింగ్ అధికారులతో పాటు పోలింగ్ విధుల్లో పాల్గొనే సిబ్బంది జాబితాను రూపొందించి వారికి శిక్షణ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశిస్తూ కమిషన్ కార్యదర్శి అశోక్ కుమార్ అయితే బుధవారం అయితే ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. ఇక్కడ రాష్ట్రంలో పంచాయతీల పాలక మండళ్ల కాలపరిమితి 2024 ఫిబ్రవరి 1వ తేదీన ముగుస్తుంది. అయితే పంచాయతీరాజ్ చట్టం ప్రకారం అంతకు ముందే 3 నెలల ముందే ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుందని ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఇటీవల శాసనసభ ఎన్నికల్లో పాల్గొన్నటువంటి సిబ్బంది వివరాలు అందుబాటులో ఉన్నందున ఈ ఎంపిక ప్రక్రియ వేగంగా పూర్తి చేయాలని ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ డ్యూటీ చేసినటువంటి వాళ్ళకి మళ్ళీ కూడా వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అయితే తీసుకున్నారు, వాళ్ళకి మళ్ళీ డ్యూటీస్ అనేటివి పడేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ప్రతి 200 మంది ఓటర్లకు ఒక ప్రిసైడింగ్ అనే అధికారి అనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం. ఇక నెక్స్ట్ మనకు ఉద్యమకారులకైతే కీలక బాధ్యతలు అందించేటువంటి అవకాశం అయితే ఉంది. కోదండరాంకు నియామకాలు, గాథ ఎన్నికకు ప్రణాళికకు సంబంధించినటువంటిది, అదేవిధంగా ఆకునీరు మూర్లకి విద్యా సంక్షేమ రంగాల్లో ప్రణాళికలు రూపొందించేటువంటి బాధ్యతలు, ఎందుకంటే అనుభవం ఉంది కాబట్టి ఆకునీరు మురళి గారికి చాలా కీలకమైనటువంటి ప్రయత్నం చేశారు. ఊరూరు బస్సు యాత్ర వేసుకొని తిరిగేసి నిరుద్యోగుల్ని కానీ అక్కడ ఉన్నటువంటి జనాల్ని కానీ చైతన్యవంతం చేయడానికి చాలా కృషి చేశారు కాబట్టి ఇలాంటి అంశాలకు వీరికి ప్రాధాన్యత ఇవ్వడం అనేది చాలా ముఖ్యమైన అంశంగా మనం చెప్పుకోవచ్చు. గత ప్రభుత్వంలో వైఫల్యం లేదా దిద్దుబాటు పైన కొత్త సర్కారు దృష్టి అనేటువంటి అంశాన్ని కూడా మనం చూస్తున్నాం. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసుకుంటే మనకు ఇంతేనండి ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అంశాలు. న్యూస్ పేపర్లో వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ అవన్నీ కూడా మన యొక్క వాట్సాప్ ఛానల్లో నేను పోస్ట్ చేస్తాను, అక్కడ నుంచి మీరు క్లియర్గా చూసుకునేటువంటి ప్రయత్నం చేయండి. బై, టేక్ కేర్, జై హింద్.